దేవుని వాక్యాన్ని వింటానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద వర్డ్? ఒక మంచి స్తోత్రం చెప్దాం దేవునికి. హల్లెలూయా. మనము చాలాసార్లు పట్టుకోవాల్సింది పట్టుకోనకుండా పట్టుకోవాల్సిన దాన్ని వదిలిపెట్టి ఏది అవసరం లేదో దాని చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం. దేవుడు ఇప్పుడు మీకు ఇక్కడ జ్ఞాపకం చేసిన వాక్యంలో నాకు అబ్రహాం గారి జీవితం చాలా ఇష్టమైన జీవితం. ఎందుకనంటే అబ్రహాం గారి యొక్క జీవితంలో దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఏమని? నీకు నేను సంతానాన్ని ఇస్తా, ఇసుకరేణువుల వల్ల నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానయ్యా అబ్రహాం అని అంటే, సరే ప్రవ్వా అని అనుకున్నాడు. శారమ్మ గారు వచ్చన్నది ఇది కాదండి, మనము పిల్లలు లేకుండానే చనిపోతామో నేను, కాదు కాదు కాదు, ఇదిగో నీవి ఆగరుతో వెళితే నాకు పిల్లలు కలుగుతారేమో అని ఆగరుతో వెళ్ళమంటుంది. సరే వెళ్ళాడు, పిల్లలు కలిగారు. కలిగిన తర్వాత దేవుడు ఈమెను జ్ఞాపకం చేసుకొని ఈమెకు కూడా కుమారుని ఇచ్చాడు. ఎవరిని? శారా కుమారుడి పేరేంటి మర్చిపోయారా? ఇస్సాకు. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో ఈమెకి ఈ దాసిని చూసిన దగ్గర నుంచి నా కుమారుడు ఈ కుమారునితో సమానంగా ఉండటం ఏంటి అని అబ్రహాం గారిని పిలిచి, ఇదిగో నా మాటని ఈమెను పంపించే బయటికి, వీళ్ళు మనకొద్దు అని చెప్తే పాపం అబ్రహాం గారు ఏం చేస్తారు? పాపం ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆయనకి. ఏం చేయాలి అర్థం కాక దేవుని దగ్గరికి వెళ్ళి దుఃఖపడతా ఉన్నాడు. ప్రవ్వా నువ్వే పంపించావు, నువ్వే ఇది చేసావు, ఇదిగో హాగర్ కరెంట్ పెట్టిన పంపించేయమని చెప్తుంది నా భార్య, ఏం చేయమంటావు నన్ను అని అంటే, అబ్రహాం గారి గురించి ఒక మాట చెప్తాను మీకు. ఎర్ర టెండ ఉంది బయట, ఎర్ర టెండ ఉంటే ఈయనకి చాలా ఆస్తిపరుడు కదా. ఆ ప్రాంతంలో మంచి గుడారం ఉంది, శారం ఉంది, హాగర్ ఉంది, అందరూ ఉన్నా సరే పొయ్యి ఎండలో నిలబడ్డాడు. నిట్ట మధ్యాహ్నం పొయ్యి ఎండలో నిలబడ్డాడు. ఏమనుకుంటున్నాడు తెలుసు అబ్రహాము? లోపల ఉన్న వేడి కన్నా ఈ బయట ఉన్న వేడి పర్లేదులే నాకు అని, భార్యలతో ఉన్న వేడికన్నా ఈ బయట ఎండలో నిలబడదామని చెప్పి ఎండలో నిలబడంటే ఎంత టార్చర్ పడతా ఉంటాడో పాపం ఆయన. అందుకే మీరు ఎప్పుడైనా గమనించారా, ఈ టీ స్టాళ్ళు, ఈ టీ క్యాంటీన్లు వీళ్ళ దగ్గర కిటకిటకిటలాడుతూ ఉంటారు మగవాళ్ళందరూ. ఆఫీస్ వెళ్ళకి 7-6 వెళ్ళిపోయినా 9 దాకా వెళ్ళకపోరు. ఎందుకో తెలుసా? ఒక గంట ఇక్కడ ఒక టీ తాగటానికి 1 గంట కూర్చుంటారు అక్కడ. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్న టార్చర్ కన్నా కొంచెం 1 గంట ప్రశాంతం కూర్చుందావాలని. అలాగే అబ్రహాం గారు పాపం ఎండలో నిలబడ్డాడు అక్కడ గుడారంలోకి పోకుండా. నేను దాని గురించి మాట్లాడలేదు కానీ దేవుడు అబ్రహాం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఎప్పుడైతే దుఃఖపడుతున్నాడో, ప్రభువా నా కుమారుడి పరిస్థితి ఏంటి, ఈ కుమారుడు కూడా నా కుమారుడే కదా అని మాట్లాడుతూ ఉంటే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేస్తాడు. ఏంటో తెలుసా? ఇదిగో అబ్రహాం, ఇతను నీ శారాకి పుట్టకపోయినా ఇతడు నీ కుమారుడే, కనుక నేను ఇతని గురించి నీకు వాగ్దానం చేస్తున్నాను. ఏంటనంటే, ఇదిగో ఈ చిన్నపిల్లవాడిని నేను ఒక గొప్ప సమాజముగా చేస్తా, ఒక గొప్ప సంతానముగా ఈ బిడ్డని చేస్తాను, ఈ కుమారుని యొక్క సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని ఎప్పుడైతే అబ్రహాముకు వాగ్దానము చేశాడో, అబ్రహాముకు వాగ్దానము చేసిన వెంటనే అబ్రహాము లేచాడు. తెల్లవారిపోయింది, ఇదిగో హాగరు ఇలా రా అని పిలిచి ఆహారం ఇచ్చాడు, నీళ్ళ తిత్తినిచ్చాడు, ఆ పిల్లవాడిని వచ్చి భుజం మీద పెట్టి వెళ్ళిపోమ్మాను అని పంపించేశాడు. వెళ్ళిపోమ్మానని పంపిస్తే ఆమె వెళుతూ 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 ఉంది, అరణ్యంలోనికి వెళ్ళింది. అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఇవ్వబడిన ఆ తిత్తిలో ఉన్న నీళ్ళు అయిపోయినాయి. నేను ఒక మాట చెప్తున్నా మీకు, దేవుడు మన జీవితాల్లో మన కుటుంబ పరిస్థితుల్లో మనకు కొన్ని లిమిటేషన్స్ కలిగి ఉంటాం. అయ్యో నా బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయినాయే, మా ఇంట్లో బియ్యం అయిపోయినాయే, ఇదైపోయిందే అదైపోయిందే అని చాలాసార్లు మనం కూర్చొని బాధపడుతూ ఉంటాం. ప్రవ్వా ఇదిగో ఈ నెల అయిపోయింది, ప్రవ్వా నెక్స్ట్ మంత్ నా పరిస్థితి ఏంటి, తర్వాత నెల నా పరిస్థితి ఏంటి, ఈ నెల వర్షాలు వస్తున్నాయి మాకు ఉద్యోగాలు లేవు, ఎలా ప్రభావ మా పరిస్థితి అని. ఇదిగో నీకు ఇవ్వబడిన ఈ తిత్తిలోనిది అయిపోయిన దాని గురించి బాధపడుతూ ఉంటాం. అలాగే ఆగురు వెళ్ళింది వెళ్ళింది వెళ్ళింది, అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత ఆ తిత్తి చూసుకుందామా, ఆ తిత్తిలో నీళ్ళని అయిపోయినాయి. అయిపోయేదరికి ఆమె చేసి ఏం చేసిందనంటే, ఆ పిల్లవాడిని అల్లంత దూరంన పడవేసి ఆ పిల్లవానికి ముందుగా కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆ పిల్లవాడిని చూసుకుంటూ ఏడుస్తూ ఉంది. కానీ ఒక మాట చెప్పిన మీకు నేను, ఇక్కడ ఆగరు వాగ్దానము కలిగినది కాదు, కానీ ఆగరు కుమారుని మీద దేవుని వాగ్దానం ఉంది. హల్లెలూయ. ఆగరుకు వాగ్దానం లేదు, కానీ ఆగరు కనిన కుమారుని మీద మాత్రం వాగ్దానం ఉంది. చాలాసార్లు మన జీవితాల్లో చేసే తప్పిదేనమ్మా, ఎందుకు మన కన్నీరు దేవుని దగ్గరికి వెళ్ళదు అని అంటే, ఆగరు చేస్తున్న పనేంటో తెలుసా? ఆమె తిత్తిలోని నీళ్ళు అయిపోయినదని దేవుడు ఆమెకిచ్చిన వాగ్దానాన్ని దూరంగా పడవేసింది. చాలాసార్లు ఆగరం చూసుకొని మనం బాధపడుతూ ఉంటాం, కానీ అబ్బో ఆగర అరణ్యంలో నెట్టివేశాడు నీళ్ళు లాక ఏడుస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నేను ఒక మాట చెప్పిన, ఆగరు దేనిని పట్టుకోవాలో దానిని పట్టుకోలేదు ఆమె.
దేనిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలో దానిని భద్రపరచుకోనకుండా ఇదిగో ఎన్నేళ్ల తిత్తి అయిపోయింది నేను దీన్ని మోయలేకపోతున్నాను దీన్ని నేను ఇంకెన్ని రోజులు మోస్తానని చెప్పి ఆ బిడ్డని పక్కన పడవేసి అలాంత దూరాన్ని కూర్చొని ఏడుస్తూ ఉంది. చాలాసార్లు మన జీవితంలో ఇలాగే ఏడుస్తూ ఉంటాం, మన స్థితిలో ఏదో అయిపోయిందని, మనకి మన కుటుంబంలో అంత సమృద్ధి లేదని, మన కుటుంబంలో మార్పు కలగట్లేదని అలాగే కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటాం. కానీ నువ్వు ఎంత ఏడ్చినా నీ కన్నీళ్ళు మాత్రం దేవుడు తొడవడు. ఎందుకో తెలుసా? నీ కన్నులు మూయబడి ఉన్నాయి కనుక నీ కన్నులు తెరవబడేదాకా నీ కన్నీళ్ళు దేవుడు తొడవడు. హల్లెలూయా. ఎందుకో చెప్తాను మీకు నేను ఇక్కడ ఆగరు గురించి ఎందుకు నేను జాలి పడట్లేదో చెప్తా. దేవుడు ఎప్పుడైతే ఆగరును బయటికి పంపించి వేశాడో, పంపించడానికి ముందే దేవుడు ఈమెకు ఒక వాగ్దానం చేశాడు. హాగరు, ఇదిగో నేను నీ కుమారుని ఆశీర్వదిస్తానమ్మా, ఇతని సంతానాన్ని మహాభివృద్ధి చేస్తాను, ఇతని ద్వారా ఒక గొప్ప జనాంగాన్ని నేను ఇస్తానని చెప్తే దేవుడు మొదటిసారిగా ఆమెతో మాట్లాడతాడు, రెండవసారిగా అబ్రహాము కూడా అదే వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని మోసుకుంటూ వెళుతూ ఆమెకు తెలీదు ఆమె ఏమి మోస్తుందో. చాలాసార్లు మన జీవితాల్లో నేను ఈ సమస్యను మోస్తున్నాను అనుకుంటావు, ఈ కుటుంబంలో ఉన్న అనారోగ్యాన్ని మోస్తున్నాను అనుకుంటావు, ఈ కుటుంబ పరిస్థితులను మోస్తున్నాను అనుకుంటావు, కానీ నీకు తెలియకపోవచ్చు నువ్వేం మోస్తున్నావో, నీకు తెలియకపోవచ్చు నువ్వు దేన్ని క్యారీ చేస్తున్నావో. ఎలాగైతే హాగరు నేను ఒక కుమారుని మోస్తున్నాను అనుకుంటుంది, కానీ ఆ కుమారుని మీద ఉన్న దేవుని వాగ్దానాన్ని గ్రహించలేకపోయిందామా. అబ్రహాం గారు బాధపడగానే ఆయనకు దేవుడు వాగ్దానం చేశారు. చదువుదాం అన్నమాట, చదవండి అమ్మా 21:12 ఆదికాండం 21:12. అయినను నీ దాసి కుమారును నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఈ యొక్క ఆగరికి వాగ్దానం చేశాడు. ఆగరికి చేసిన వాగ్దానం చూద్దాం, చూడండి ఆదికాండం 16:7. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా పది చదువమ్మా. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను. దేవుడు మొదటిగానే ఆగరుకు వాగ్దానం చేశాడు. మొదటిసారి ఆమె ఈ శారమ్మ పెట్టే బాధలు తట్టుకోలేక ఇల్లు విడిచి పారిపోయింది. పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఆ అరణ్యంలో ఈమెను జ్ఞాపకం చేసుకొని ఈమెను పట్టుకొని, ఇదిగో ఆగరు ఎక్కడికి వెళుతున్నావు నువ్వు, ఎక్కడికి పారిపోతున్నావు నువ్వు అని అంటే, ఇదిగో ఈమె నన్ను ఇంత కష్టాలు పెడుతుందయ్యా, ఇలా బాధ పెడుతుంది అని అంటే, ఇదిగో ఎవరు నిన్ను బాధ పెట్టినా నువ్వు మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళు, ఎందుకో తెలుసా, నీ సంతానం నేను బహుగా విస్తరింపచేస్తా, నీ సంతానాన్ని బహుగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తే అదే వాగ్దానాన్ని కనింది ఇప్పుడు. కానీ అతన్ని చేతిలో పెట్టుకొని వెళుతూ ఉంది. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి, చేతిలో ఉన్న తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దూరంగా పడవేసింది. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దూరంగా పడవేసి అంగలారుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. దేవుడు పట్టించుకోవట్లే ఆమె ఏడుపు. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు నీకు ఎన్నో వాగ్దానాలు చేస్తాడమ్మా, నీ స్థితిని చూసుకొని నువ్వు ఏడుస్తూ ఉన్నంత కాలము నీ జీవితాల్లో మేలులని చూడలేము మనం. నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా, దేవుడు నాకు ఒక వాగ్దానమునిచ్చాడు, ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చడానికి ఇదిగో నేను ఈ పరిస్థితుల గుండా వెళుతున్నా, ఈ సమస్యల గుండా వెళుతున్నా, ఈ ఇబ్బందుల గుండా వెళుతున్నానని, నీ పరిస్థితులను కాకుండా నీ వాగ్దానాన్ని కనుక నీవు జ్ఞాపకం చేసుకోనగలిగితే నా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సామర్థ్యము కలిగిన వాడు. హల్లెలూయా. అందుకని నేను అంటాడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆ వాగ్దానమును గట్టిగా పట్టుకుని ఉందాం. ఇక్కడ ఈ ఆగరి విషయం చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. మన జీవితంలో చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల్లో వెళుతూ ఉంటాం మనం. అక్కడ 16 వచనం చదివితే ఈ పిల్లవాడు చావు నేను చూడలేను అనుకొని
దూరముగా వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఆమె కూర్చుని ఏడుస్తుంది. ఆ పిల్లవాడిని ముందుకు పడవేసి అక్కడ పడవేసి పిల్లవాడు చనిపోతాడు, నేను చూడలేను, నేను చూడలేను అని అనుకుంటూ ఉంటుంది. దేవుడు మన జీవితంలో వాగ్దానం చేసిన మన పరిస్థితులు ఆ వాగ్దానానికి అనుకూలంగా లేనప్పుడు మనం చేసే పని ఏంటో తెలుసా? దేవుడైతే వాగ్దానం ఇచ్చాడు, ఈ పరిస్థితులు నెరవేరేటట్టు లేవు, ఈ పరిస్థితులు నెరవేరేటట్లు లేవు, ఈ వాగ్దానం నా జీవితంలో ఎలా నెరవేరుతుందని వాగ్దానాలు మర్చిపోతూ ఉంటాం. చాలా బాధాకరమైన విషయం కూడా చెప్తాను మీకు నేను. ఎన్నో సంవత్సరాలుగా దేవుని సంఘానికి వస్తూ క్రైస్తవులుగా ఉన్న వారిలో ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఏంటి అన్నట్టు గుర్తుండదు చాలామందికి. మేము ఈ వాగ్దానాలు గుర్తున్నాయి మీకు? వాగ్దానాలు గుర్తున్నాయా? బా, ప్రతి జనవరి ఫస్ట్ నుంచి వాగ్దానం దేవుడు అంటాం కదా. చాలామంది అయితే ఈ వాగ్దానం పక్కన వాళ్ళకి వచ్చిన వాగ్దానాన్ని చూసుకుని అబ్బా ఇది నాకు వస్తే బాగుండు, ఈ అమ్మాయి మంచి వాగ్దానం కొట్టేసింది అనుకుంటాం. అసలు నీకు వచ్చిన వాగ్దానం గుర్తుందా? నీకు వచ్చిన వాగ్దానం గుర్తుందా? వాగ్దానం యొక్క ప్రాముఖ్యత చెప్పిన ఒక వ్యక్తి మనకి ఏదైనా సహాయం చేస్తానన్నాడనంటే ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా మనం అది జ్ఞాపకం వస్తుందా? మనకు ఒక సహాయం, మనకు ఒక అవసరం వచ్చినప్పుడు ఒక వ్యక్తి మన జ్ఞాపకం వచ్చి నేను నీకు ఇది ఇస్తానన్నప్పుడు పరిగెత్తుకుండా అతని దగ్గరికి వెళ్తాం. ఎందుకు? ఆ వ్యక్తి నీకు వాగ్దానం చేశాడు కనుక. నీకు నేను ఇది ఇస్తానని చెప్పాడు కదా, అయ్యా ఇదిగో నువ్వు మాకు ఇది ఇస్తాన్నావు కదా, మాకు ఇలా అవసరంలో ఉంటాన్నావు కదా, దాని దగ్గరికి పరిగెత్తుతావా? నీకు మనిషి ఇచ్చిన వాగ్దానంలోనే నీవు అంత ఆసక్తి కలిగి ఉంటే నీకు వాగ్దానం చేసిన వాడు సర్వ సృష్టిని చుదించిన నజరేయుడైన యేసు. హల్లెలూయా. మరి ఆ వాగ్దానం పట్ల నీవు ఎందుకు అంత ఆసక్తి లేదు? ఈరోజు మన జీవితాల్లో మేలును పొందుకొనలేకపోవడానికి చాలా ప్రాముఖ్యమైన కారణము ఇది. ఇదే మీ వాగ్దానాలు ఏంటి గుర్తున్నాయా? దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయి బా ఇన్ని సంవత్సరాలు వెళ్ళినా దేవుడు నాకు ఆరోగ్యం బాగు చేయట్లే, ఇన్ని సంవత్సరాలు వెళ్ళినా నా జీవితంలో కార్యం చేయట్లేదనంటే అవిశ్వాసము అనే దాని చేత నీ కనులు మూయబడి ఉన్నాయి. అందుకే నీవు రోజు ఏడుస్తూ ఉండవచ్చు, అందుకే రోజు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. నీ కనులు తెరవబడేదాకా నీ కన్నీరు నా దేవుడు పట్టించుకున్నాడు. నీవు దేవుని దగ్గరికి వచ్చి నా ప్రార్థన ఎందుకు వినట్లే అన్నా, హలో నీ కనులు అవిశ్వాసము ద్వారా మూసుకుని ఉన్నాయి. ఒక మనుషునిచ్చిన మాట మీద నీకు అంత విశ్వాసం ఉండి పరిగెత్తుతూ ఉంటే మన దగ్గరికి 1వ తారీఖు రాగానే ప్రతి ఎంప్లాయీ బాస్ దగ్గరికి వెళ్ళి బాస్ శాలరీ ఇస్తావు కదా ఇవ్వు అని అడుగుతారు. ఎందుకు? 1వ తారీఖు శాలరీ ఇస్తానని చెప్పాడు కాబట్టి. మరి నీ దేవుడు నీకు చేసిన వాగ్దానాలు మర్చిపోయి నీ ఇష్టానుసారంగా దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు గారుస్తుంటే ఆయన ఎలా పట్టించుకుంటాడు? ఇక్కడ హాగరు జీవితంలో అదే జరుగుతుంది. దేవుడు ఆమెకు వాగ్దానం చేశాడు, ఆమె భర్త అయిన ఇదిగో అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఆమెకు తెలియట్లేదు. ఆమె ఈ దేనిని మోసుకుంటూ వెళుతుందో ఆమెకు తెలీదు. ఆమె ఒక వాగ్దానాన్ని మోసుకుంటూ వెళుతుంది. ఆమెకు తెలీదు ఆమె ఒక గొప్ప సమాజాన్ని, ఒక గొప్ప జనాంగాన్ని ఇవ్వబోతున్న ఒక కుమారుణ్ణి మోసుకుని వెళుతూ ఉన్నదని. చాలాసార్లు నీ జీవితంలో ఈ సమస్యను మోసుకుని వెళుతున్నావు అనుకుంటున్నావు, కానీ ఆ సమస్య ఎదుట నీకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మోసుకుని వెళుతున్నావు. ఆ సమస్య ఎప్పుడైతే నీ దేవుడు నీ జీవితంలో తొలగిస్తాడో నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్పు నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె దూరంగా కుమారుని పడవేసింది. అక్కడ పడవేసి ఆయన ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇదిగో అప్పుడే దేవుని దూత ఆమె దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తుంది. దేవుడు ఆమె ఎదురుగా ఏడ్చుచుండగా దేవుడు ఈ మాటని నాతో పాటు కదా అందరూ చదవాలి ఈ మాటని. దేవుడు చెప్పండి, గట్టిగా చెప్పండి, దేవుడు గట్టిగా ఇంకా, దేవుడు ఆ చిన్న వాణి మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచెను, హాగరు నీకేమి వచ్చి ఉన్నది? చాలు, నేను చెప్తాను చూడండి. నీవు కన్నీరు గారుస్తున్న పరిస్థితుల్లో నీ కనులు మూయబడి అవిశ్వాసం ద్వారా కన్నీళ్లు గారుస్తూ ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఏడవండి, నా దేవుడు నీతోనే మాట్లాడి తెలుసా, నీకేం వచ్చింది అన్నట్టు. ఇక్కడ ఈ చదివిన మాటలో ఇప్పటిదాకా అంగలారుస్తూ ఉన్న వ్యక్తి ఎవరు? ఆగరు కదా. ఇక్కడ మనం చదివిద్దాంలో ఏముంది? దేవుడు ఆ చిన్నవాణి మొరను విన్నాడు. ఆ చిన్నవాడు ప్రార్థన చేస్తాడా? ఆ చిన్నవాడు మొర పెడుతున్నాడా? ఆ చిన్నవాడు ఏడుస్తున్నాడా? మరి దేవుడు అతను మొర వినడం ఏంటి? అమ్మా, నేను ఒక మాట చెప్తున్నా, మీరు బాగా గుర్తుపెట్టుకోనండి. నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానము నీ కళ్ళ ఎదుటకు దేవుని తీసుకుని రాగలదు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము ఆకాశంలో ఉన్న దేవదూతలను సైతం నీ కుటుంబంలో దింపగలదు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము అది మనుషుల దగ్గర నుంచి కాదు, అది దేవుని నోట నుంచి నీ దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఏడుస్తూ ఉన్నదేమో హాగరైతే, ఇక్కడ దేవుడేమో ఆ చిన్నవాణ్ణి మొర విన్నాడంట.
నీ మీద కలిగిన వాగ్దానాన్ని నీవు పట్టుకొని ఉంటే ఆ వాగ్దానమే నీ పరిస్థితులను మార్చగలుగుతుంది. నేను ఒక మాట చెప్తాను, నీకు పరిస్థితులన్నీ కూడా నీ వాగ్దానానికి వ్యతిరేకంగానే ఉంటాయి. ఎప్పుడు నీ పరిస్థితులు ఎప్పుడు వాగ్దానానికి వ్యతిరేకంగానే ఉంటాయి. నీ ప్రజలు చెప్పే మాటలు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పే మాటలు కూడా నీ వాగ్దానానికి వ్యతిరేకంగానే ఉంటాయి తప్ప నీ వాగ్దానానికి మాత్రం అనుకూలంగా ఉండవు. నేను కాకపోతే ఒక మాట చెప్తున్నా చూడండి, నీ మనుషులు వాగ్దానానికి వ్యతిరేకంగా మాట్లాడినా, నీ పరిస్థితులు వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్నా, నీ వాగ్దానము నీ పరిస్థితులన్నిటినీ మార్చివేయగలదు. హల్లెలూయా. నీ పరిస్థితులు ఏమైనా చెప్పని, నీ స్థితిగతులు ఏమైనా చెప్పని, కానీ దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు గనక ఈ వాగ్దానము ఈ పరిస్థితులన్నిటినీ మార్చగలదు. ఈ వాగ్దానము ఈ మనుష్యుల మాటలన్నిటినీ మార్చి నీకు దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారం నీ స్థితిని మార్చగలదు. కానీ ఇక్కడ హాగరు ఆమె ఏమి మోస్తుందో తెలుసుకొనలేక ఆ వాగ్దానాన్ని దూరంగా పడవేసింది. దూరంగా పడవేసి నాకు చాలా జాలేస్తుంది హాగరు గురించి ఆలోచిస్తే. ఎంతో ఒక గొప్ప సమాజానాన్ని మోస్తుందామా, ఒక గొప్ప వాగ్దానాన్ని మోస్తూ, అయ్యో ఇంత దేవుడు స్వయంగా ఆమెతోని మాట్లాడాడు, నీకు ఎంత శ్రమ పెట్టినా నువ్వు తిరిగి మళ్ళా వెళ్ళు శారమ్మ దగ్గరికి వెళ్ళు అని దేవుడు మొదటిసారి ఆమెతో స్వయంగా మాట్లాడినా ఆ వాగ్దానాన్ని మోస్తున్నాననే విషయం గ్రహించుకోలేక ఏదో చిన్న వచ్చిన శ్రమ కోసం ఆ ఎడారి ప్రాంతంలో నా నీటి తిత్తులో నీళ్ళైపోయినాయి ప్రభువా అని ఆ తిత్తిని చూసుకుంటూ వాగ్దానాన్ని దూరంగా పడవేసి కన్నీరు గారుస్తూ ఏడుస్తుంది. దేవుడు అంటున్నాడు దేవుని దూత వచ్చి, ఆగరు ఏం వచ్చింది నీకు, చాలాసార్లు చిన్నపిల్లలు బాగా గోల చేసేటప్పుడు ఏమొచ్చిందిరా నీకు అని అంటాము చూసా. అలాగా దేవుని దగ్గరికి దేవుని దూత ఆగరు దగ్గరికి వచ్చి, ఆగరు నీకేం వచ్చింది అని అంటుంది. సాధారణంగా అయితే ఏడ్చేవాళ్ళని ఓదార్చాలి కదా, ఏడుస్తూ ఉన్న వారి దగ్గరికి మనం వెళ్ళి ఓదారుస్తాం వాళ్ళని, నీకేమొచ్చిందని ఎందుకంటాం మనం అన్నాం కదా. కాకపోతే ఇక్కడ ఆగరు చేసిన అతి పెద్ద తప్పేంటో తెలుసా, దేవుని వాగ్దానాన్ని విడిచిపెట్టి అవిశ్వాసము ద్వారా నేనున్న అరణ్యంలో నాకు నీళ్ళు ఎవరిస్తారు, నేనున్న ఈ అరణ్య ప్రాంతంలో నా కుమారుని ఎవరు కాపాడతారు అనే ఒక అవిశ్వాసము ద్వారా ఆమె కనులు మూయబడినాయి గనక ఇదిగో దేవుని దూత వచ్చి అంటుంది, ఆగరు నీకు ఏమి వచ్చినది. ఈరోజు చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు నీవు కన్నీరు గారుస్తున్న ప్రతిసారి నీ పక్కకు వచ్చి ఇదే అంటుంటాడు, ఏ నీకేం వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు, నీ కళ్ళు మూయబడి ఉన్నాయి కదా అవిశ్వాసం ద్వారా, నా మాటను నీవు జ్ఞాపకం చేసుకోకుండా ఎంతకాలం ఏడ్చినా నీ జీవితంలో మేలు పొందలేవు. ఆగరు ఏడుస్తున్నప్పుడు దేవదత్తు వచ్చి నీకేం వచ్చింది అన్న తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది చూద్దాం. ఆగరు అంటది, భయపడకము, ఇదిగో ఈ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మరలా చెప్తుంది ఆగరుతో, మరలా జ్ఞాపకం చేస్తుంది ఆగరు, ఈ చిన్నపిల్లవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. అమ్మ నీ వాగ్దానం నువ్వు పడవేసి నీవు తిరుగుతూ ఉండొచ్చు, దేవుడు ఇచ్చిన మాటలు నీవు మర్చిపోయి తిరుగుతూ ఉండొచ్చు, కానీ నీ వాగ్దానము గనక నీవు పట్టుకుని ఉంటే నీ పరిస్థితుల్లో మార్పు తీసుకొని రావటానికి, నీ ఆశీర్వాదం నీవు పొందుకోనటానికి ఇదిగో ఆ వాగ్దానమే నీకు దగ్గర పరిస్థితులన్నీ మార్చి చూపెడుతుంది. హల్లెలూయా. ఆ వాగ్దానమే నీ కోసం దేవుని దగ్గర మొరపెడుతుంది. ఇక్కడ చిన్నపిల్లవాడు మొరపెట్టట్లా, ఈ చిన్నపిల్లవాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏమి ఏడవట్లేదు, అయ్యా నాకు మంచినీళ్ళు అయిపోయినాయి, లేవు నేను చనిపోయే పరిస్థితిలో ఉన్న అనట్లేదు అన్న, కానీ అతని మీద ఉన్న వాగ్దానం దేవునితో మాట్లాడుతుంది, అతని మీద ఉన్న వాగ్దానం దేవునికి మొరపెడుతుంది, అతని మీద ఉన్న వాగ్దానము ఆ ఎడారిలో అతని తల్లిని చూసుకుంటూ ఆ వేదనకరమైన పరిస్థితుల్లో ఆ వాగ్దానం దేవునితో మొరపెడుతూ ఉంటే దేవుడు ఆకాశం నుంచి దూతను పంపించాడు. హల్లెలూయా. దేవుడు ఆకాశం నుంచి దూతను పంపించి ఇదిగో ఆ ఆగరుతో చెప్తా ఉన్నాడు, ఆగరు లే భయపడకు, చిన్నపిల్లవాని స్వరం విన్నాడు అని చెప్పి ఇప్పుడు ఒక మాట చెప్తూ చూడండి, నీవు లేచి ఆ చిన్నపిల్లవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనము. హల్లెలూయా హల్లెలూయా. ఆగరు ఎప్పుడైతే వాగ్దానాన్ని పడవేసి తిరుగుతూ ఉందో, ఆమె తిత్తులో నీళ్ళైపోయినని తిరుగుతూ వాటి కోసం ఏడుస్తుందో, దేవుని దూత వచ్చి అంటుంది, ఇదిగో నీవు దేన్నైతే పడవేసావో, నీవు ఏ వాగ్దానాన్ని అయితే దూరంగా విసిరివేసి అంగలారుస్తూ ఉన్నావో, లే ఇప్పుడు లేచి నీవు పడవేసిన ఆ కుమారుని చేత పట్టుకో. హల్లెలూయా. నీవు పడవేసిన ఆ వాగ్దానాన్ని మరలా తీసుకో. ఆ పడవేసిన వాగ్దానాన్ని నీవు తీసుకుంటే నీ జీవితంలో వేటి గురించి అయితే అంగలారుస్తున్నావో వాటి గురించి నీవు అంగలార్చాల్సిన అవసరం లేదు. ఆ వాగ్దానాన్ని పట్టుకో, ఆ వాగ్దానాన్ని తీసుకో అని చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో
ఏదో పరిస్థితులు మారట్లేదని ఏదో నీ స్థితిగతులు ఇలాగే ఉన్నాయని నీవు ఏడుస్తూ కన్నీరు గారుస్తున్న సమయంలో దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? లేచి నీవు పడవేసిన వాగ్దానాన్ని, నీవు మరచిపోయిన వాగ్దానాన్ని తిరిగి దాన్ని పట్టుకో. హల్లెలూయా. వాటిని నీవు పట్టుకున్న వెంటనే నీకు జరిగే కార్యం ఏంటో తెలుసమ్మా? అక్కడ చూడండి, మళ్ళీ మరొక్కసారి దేవుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు ఆమెకి. ఇదిగో నీవు లేచి నీ చేత పట్టుకొనుము, వాణిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. విని వెంటనే దేవుడు ఆమె కనులు తెరచినందున, హల్లెలూయా హల్లెలూయా, పడవేసిన వాగ్దానము దూరముగా ఉన్నంత వరకు ఆమె కళ్ళు మూయబడి ఉన్నాయి, అవిశ్వాసము ద్వారా మూయబడి ఉన్నాయి. వాగ్దానాన్ని విడిచిరివేసింది ఆమె. ఏం మోస్తుందో ఆమెకు తెలియట్లేదు. షీ డోంట్ నో వాట్ షీ ఈజ్ క్యారింగ్. ఆమె మోస్తున్నది, నేను ఒక గొప్ప సమాజాన్ని మోస్తున్నా, ఒక జనాంగాన్ని మోస్తున్నా, ఒక వాగ్దానాన్ని మోస్తున్నానని తెలియక ఆ వాగ్దానాన్ని దూరంగా పడవేసినంత వరకు ఆమె కన్నీళ్లు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ఆమె ఎంత అంగలార్చినా దేవుని వినట్లేదు. ఆమె కనులు మూయబడి ఉన్నంత వరకు ఆమె కన్నీళ్లు కారుస్తూనే ఉంది, కానీ దేవుడు ఆ మొర వినలా. కానీ ఆమె మొర వినకపోయినా ఆమె వాగ్దానము మన దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వచ్చి ఇదిగో దేవదూత అంటుంది, ఇదిగో లే ఈ వాగ్దానాన్ని మళ్ళీ పట్టుకో అనగానే, ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే తీసుకున్నదో, ఆ కుమారుణ్ణి ఎప్పుడైతే పట్టుకున్నదో, దేవుడు ఆమె కనులు తెరచిను. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నా దేవునితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ కనులు ఏ అవిశ్వాసము ద్వారా మూయబడి ఉన్నాయి? ఏ అపనమ్మకం ద్వారా మూయబడి ఉన్నాయి? నీ దేవుడు నీ కోసం వాగ్దానం చేశాడు కదా. దేవుడు అందుకనే ఉంటాడు, నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు నేను నీ చేయి విడిచిపెట్టను, నేను నీ చేయి విడిచిపెట్టను. ఎప్పటిదాకా తెలుసా? నీకు కష్టాలు తీరేదాకా కాదు, నీకు ఏమి అన్నీ వచ్చేదాకా కాదు, నేను నీతో చెప్పిన మాట నెరవేర్చే వరకు నీ చేయి విడిచిపెట్టను. సాధారణంగా మనుషులు మనకు మాట ఇచ్చినప్పుడు, వాళ్ళ పరిస్థితులు బాగున్నప్పుడు నీకు మాట ఇచ్చుండొచ్చు, నీకు మాట ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు మారిపోతే ఆ మాటను చేయరు వాళ్ళు. ఎందుకో తెలుసా? నా పరిస్థితి బాగోలేదులే, బాగున్నప్పుడు చూద్దాంలే అని చెప్పి నిన్ను పంపించి వేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్పిన మాట నెరవేర్చేదాకా నీ చేయి విడిచిపెట్టను అని దేవుడు చెప్తూ ఉంటే, మనం మాత్రం ఆ పరిస్థితులు చూసుకొని, ఇదిగో అయ్యా మా ఇంట్లో బియ్యం అయిపోయినాయి, మా ఆయన శాలరీ అయిపోయింది, ఇదిగో నీకు కలిగి ఉన్న ఈ తిత్తులో ఉన్న నీళ్లు అయిపోయినని ఏడుస్తూ ఉన్నావా? ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, లేచి నీవు పడవేసిన వాగ్దానాన్ని మరలా పట్టుకో, నేను నీ కళ్ళు తెరవబోతా ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఏ అవిశ్వాసము ద్వారా నీ కళ్ళు మూయబడి ఉన్నాయో, దేవుని మీద నమ్మకం కలిగి జీవించవలసిన విశ్వాసిగా ఉన్న మన జీవితాల్లో దేవుని వాగ్దానాలను మర్చిపోయి, దేవుని యొక్క వాగ్దానాలను మనం మర్చిపోయి తిరుగుతూ మన కష్టాలనే ఆలోచించుకుంటూ కన్నీరు గారుస్తున్న నీ కనులు మూయబడి ఉండటం ద్వారా, నీ కనులు మూయబడి ఉండటం ద్వారా దేవుని దగ్గరికి నీ కన్నీళ్లు చేరట్లేదేమో. నా దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు పట్టుకొనవలసింది నీ వాగ్దానాన్ని. దేవుడు ఎప్పుడైతే ఆమె కనులు తెరచాడో, ఆమె కనులు ఎప్పుడైతే తెరిచాడో, వెను వెంటనే జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఇదిగో ఆమె ఎక్కడికో 10 కిలోమీటర్లు వెళ్ళాక నీళ్ళు దొరకలేదమ్మా ఆమెకి. మనందరం చేసే తప్పిదే. నా మాట చాలా జాగ్రత్తగా వినండి. మనం ఎక్కడికో పరుగెత్తితే మనకు కావాల్సింది ఇవ్వడు దేవుడు. ఇదిగో ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు, మీరు కానాను ప్రాంతం తీసుకెళ్తానని. వెళ్ళే మార్గంలో వారికి ఆకలేసింది, వాళ్ళకి కావాల్సి ఇది కావాలి అది కావాలని కోరారు. మీరు కానాను వెళితే నేను పోషిస్తా, మీకు కానాను వెళితే నేను మీకు మన్నా కురిపిస్తాను అనలేదే దేవుడు. వాళ్ళు ఉన్న ఎడారిలోనే మన్నాను కురిపించాడు. హల్లెలూయా. వారు ఉన్న ఎడారిలోనే బండను చీల్చి నీటినివ్వలేదా దేవుడు? మన జీవితాల్లో ఆయన వాగ్దానాలు నెరవేర్చేటప్పుడు నీవెక్కడికో పరిగెత్తాలా, ఎక్కడికో పోతేనే నీవు ఆశీర్దించబడతావు అని అనుకుంటాం, మన పిచ్చితనం. దేవుడు నీ ఉన్న కళ్ళ ముందే నీకు కావలసిన అవసరతను తీర్చగలుగుతాడు దేవుడు. నీ ఉన్న ప్రాంతంలోనే జీవజల నది ఓట్లను ప్రవహింపచేస్తాడు. ఇప్పటిదాకా ఈమె కళ్ళ ముందు ఒక నీటి ఊట ఉందని ఆమె కనిపించలా. దేవుడు ఎప్పుడైతే ఆమె కన్నులు తెరిచాడో, ఆ మాట చదవమ్మా 19, మరియు దేవుడు ఆమె కనులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చిను. హల్లెలూయా. ఎప్పుడైతే వాగ్దానాన్ని పట్టుకుందో, దేవుడు ఇచ్చిన ఆ వాగ్దాన పుత్రుని తీసుకుంది, మళ్ళా దేవుని దగ్గరికి వచ్చిందో, విని వెంటనే దేవుడు ఆమె అవిశ్వాసంతో ఉన్న ఆ కనులకున్న పొరను తీసివేశాడు. ఆమె కళ్ళ ముందే నీటి ఓటు ఉంది, ఆమె కళ్ళ ముందే ఆమె కావలసిన సమాధానం ఉంది, ఆమె కళ్ళ ముందే ఆమె వెతుకుతున్న ఇదిగో ఆమె దాహము తీర్చే నీటి ఓటను దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఎక్కడో నాకు సహాయం రావట్లేదు, నా కళ్ళ ముందు ఇలాంటి ఎండిపోయిన
విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని రోజులుగా ప్రయత్నం చేస్తున్న నా స్థితిలో మార్పు రావట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో. నా దేవునితో చెప్తున్న మాట ఏంటో తెలుసా, నీ ఎడలైన నేను ఆల్రెడీ వాగ్దానం కలిగి ఉన్నా, కానీ నీ కనులు అవిశ్వాసము ద్వారా కనులు మూయబడి ఉన్నాయి. ఆ పొర నీ ఎదుట తొలగించబడితే, నీ కనుల ముందు నేను ఆల్రెడీ ఒక నీటి ఊట పెట్టాను, ఆ నీటి ఊట కనిపించాలనంటే నీ కనులకు ఉన్న అవిశ్వాసం అనే తెర చినిగిపోవాలి. ఆ అవిశ్వాసం అనే తెర చినిగిపోగానే ఇదిగో నీ కళ్ళ ముందు ఉన్న ఆ నీటి ఊటని నీవు సేవించటానికి నీకు అవకాశము దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఇంకో మాట చెప్తాం మీకు. ఈ ఆగర్ గురించి ఎందుకు నాకు బాధ కోపం వస్తుందని అంటే, దేవుడు ఆమె కళ్ళ ముందు ఒక పెద్ద సెలయేర్ ఏర్పాటు చేశాడు కదా. పెద్ద సెలయేర్ ఏర్పాటు చేస్తే ఆమె చేతిలో తిత్తుంది కదా. దేవుడు కళ్ళ ముందు సెలయేర్ ఏర్పాటు చేస్తే ఏం చేస్తారు సాధారణంగా, అక్కడ గుడారం వేసుకొని అక్కడ నివసించాలా. ఇవేం చేస్తుంది తెలుసా, మళ్ళీ అదే తిత్తు తీసుకుంది, మళ్ళీ దాన్ని తీసుకుని నింపుతూ ఉంది, దాంతోనే తీసుకుని వెళ్ళి కుమారునికి దాపిస్తుంది. మన జీవితంలో చాలా సరళమ్మా, దేవుడు ఒక పెద్ద ఆశీర్వాదం కోసం మనకు ద్వారం తెరిస్తే, అయ్యా ఇదిగో నాకు ఇది చాలే, ఇది చాలే అని చెప్పి ఆమెకున్న తిత్తులో ఉన్న ఆ తిత్తిని తీసుకొని నీళ్లు నింపుకుంటుంది. కానీ అదిగో అక్కడ గుడారం వేసుకొని ఉంటే ఆమె జీవితకాలం అక్కడ బ్రతకొచ్చు కదా. ఆమె అక్కడ గుడారం వేసుకుని ఉంటే దేవుడు ఇచ్చిన నీటి బొట్ట ఎప్పటికీ ఎండిపోదు కదా. ఆ తిత్తులోని నీళ్ళు అయిపోతాయేమో, కానీ దేవుడు ఏర్పాటు చేసిన జీవజలనది ఎప్పుడు ఎండిపోదు కదా. మన జీవితాల్లో దేవుడు వాగ్దానం నెరవేరుస్తున్నా ఇదిగో ఆ చిన్న పరిస్థితులను చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడికి వెళ్ళి ఇదిగో ఆ పాస్టర్ గారి దగ్గర కొంచెం నీళ్ళు, ఈ పాస్టర్ గారి దగ్గర కొంచెం నీళ్ళు, ఇదిగో ఈ పాస్టర్ దగ్గర కొంచెం తిత్తులు నింపుకొని నింపుకొని ఏ నీళ్లు దాక్కుండా వదిలేస్తాం మనం. అరే దేవుడు ఆమె ముందు అంత పెద్ద జీవజల నది ఊట ప్రవహింపు చేస్తే ఆ కుమారుణ్ణి పెట్టుకుని ఎందుకంటున్నానని చెప్పిన, పాతకాలంలో ఆ కాలాల్లో ఎక్కడ నీరు ఉంటే అక్కడే జీవించడానికి యోగ్యం. అక్కడ ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ అందరు గుడారాలు వేసుకొని వారి సమాజాన్ని మొత్తాన్ని అక్కడ పెంచుకుంటూ వారందరూ అభివృద్ధి చెందుతూ ఉండేవాళ్ళు. ఈమెకి ఎడారిలో దేవుడు జీవల నదిని ప్రవహింపచేస్తే ఇదిగో అక్కడ కూర్చొని చక్కగా గుడారం వేసుకొని, ప్రవ్వా నా కోసమే ఇక్కడ జీవజలనది తెలిసావు, ప్రవ్వా నీ వాగ్దానాన్ని మరలా తీసుకున్నందుకు నాకు ఈ జీవజల నది నేను తెలిసావని అక్కడ కూర్చోకుండా అదే తిత్తిని, అదే పాత తిత్తిని తీసుకొని అందులో మళ్ళీ నీటి నింపుకుంటుందమ్మా. ఈరోజు మన జీవితాల్లో అవిశ్వాసము అనే తెర మన కళ్ళ ముందు చినిగిపోయి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడటానికి మనం ముందుకు వెళుతూ ఉండగా నీ జీవితాన్ని లిమిట్ చేసుకో మాకు. బికాజ్ ఎందుకంటే మన దేవుడు అన్లిమిటెడ్, ఆయనకి అవధులు లేవు. అందుకని ఆయన అంటాడు, నేనే ఆది నేనే అంతము, నాకు అంతం అనేది లేదు, నేనే ఆల్ఫా ఒమేగా. నాకు లిమిట్ లేనప్పుడు ప్రభువా ఇదిగో నాకు ఇది చాలు నాయన, ఇదిగో నాకు ఈ నెల ఒక 10,000 ఇవ్వు చాలు, ఈ నెల నాకు ఇది ఇవ్వు చాలు అని అడిగే బదులు, ప్రభువా నీ దగ్గర నీ చిత్తములు ఏదుందో అది ఇవ్వు నాకని అడిగితే దేవుని చిత్తం మనకన్నా ఎక్కువదే కదా. దేవుడు అందుకని అంటాడు, ఆయన ప్రేమించు వారి ఎడల ఆయన కలుగున్న ఆలోచనలన్నీ కూడా మనుష్యుల కంటికి కనపడవు, హృదయానికి గోచరము కావు, చెవులకు వినపడవు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈమె అదే చిత్తు తీసుకొని మరలా అదే తిత్తు నింపుకొని ఆ పిల్లవాడికి తాపిస్తోంది. మరి నేను ఒక మాట చెప్తున్నా, ఈరోజు ఇన్ని రోజులుగా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నీవు మర్చిపోయి తిరుగుతున్నావేమో, నీ తిత్తులో నీళ్ళైపోయినని, నీ కుటుంబంలో అవసరతలకు సరిపోని పరిస్థితి ఉందని, ఇదిగో నీ శరీరంలో ఆరోగ్యం లేదని, నీ కుటుంబ పరిస్థితుల్లో నెమ్మది సమాధానం లేదని, ఒకప్పుడు మా కుటుంబం బాగుండేది, ఇదిగో ఒకప్పుడు ఈ తిత్తులో నీళ్ళన్నీ ఉండే, ఇదిగో నా దగ్గర ఉన్న దానిలో చాలా ఆహారం ఉండేది, ఈరోజు నా అన్నీ అయిపోయినాయని, ఇదిగో నీ పరిస్థితిని చూసుకొని నీవు కన్నీరు గారుస్తున్నావేమో. నా దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా, నీ కనులకు ఉన్న అవిశ్వాసము అనే తెర గనక నీవు తీసివేసుకొని నేను చెప్పిన వాగ్దానాలను నీవు నమ్మి ఇదిగో ఎక్కడైతే మర్చిపోయావో, ఎక్కడైతే వదిలివేసావో, ఆ వాగ్దానాలను నీవు మరలా పట్టుకొనగలిగితే నేను నీ కళ్ళ ముందే ఒక జీవజల నది ప్రవహింప చేయబోతా ఉన్నాను. హల్లెలూయా. నీ కనుల ఎదుటే ఒక జీవజల నది ప్రవహింప చేస్తాను. నీ తిత్తులోని నీళ్ళు అయిపోతాయేమో, కానీ నేను నీకు ఇచ్చిన ఇదిగో ఈ నీళ్లు తాగినప్పుడు నీ జీవితాంతం నీకు దప్పికేయదు. నువ్వు ఎంత తాగినా సరే అక్కడ అది ఎండిపోదు. అదే ఈరోజు చెప్తున్నాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో ఎన్నిసార్లు ఏడుస్తున్నా మన ప్రార్థనలకి సమాధానం ఎందుకు రాదనంటే, మన కనులు అవిశ్వాసము అనే పొరల ద్వారా మూయబడిపోయినాయి. నీ అవిశ్వాసము అనే పొరలు తెంపబడాలి అనంటే దేవుడిచ్చిన వాగ్దానాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది దేవుడిచ్చిన వాగ్దానాలని రాసుకొని, ప్రవ్వా ఇదిగో ఈ సంవత్సరం నాతో ఇది మాట్లాడావు, ప్రవ్వా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మన జీవితాల్లో? లేదు. ఈ సంవత్సరం నాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా, భయపడకు, నేను నీ కేడిమై ఉంటా, నీ ఆశీర్వాదము నీ బహుమానము నేను అత్యధికము చేస్తాను అన్నాడు.
నాకు అర్థం కాల, నిజంగా అర్థం కాల. నాకు దేవుడు వాగ్దానం చేయగానే నేను ఏం చేస్తాను తెలుసా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడను, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బైబుల్ తీస్తా. ఈ వాగ్దానము ఎందుకు చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎవరితో చెప్పాడు, అసలు ఎలాంటి పరిస్థితుల్లో చెప్పాడు నీ వాగ్దానము? చాలామంది దేవుడు ఇదిగో నీకు ఏ అపాయం రాదు అన్నాను కానీ టప్పని వెళ్ళిపోయి రైలు ఎదురు నిలబడితే ఏమవుతుంది, మనకి బస్సు ముందు నిలబడితే ఏమవుతుంది? కాదు కదా. దేవుని వాగ్దానాలు ధ్యానించేటప్పుడు దేవుడు ఒక మాట చెప్తే ఎవరికి చెప్పాడు, ఎవరికి ఇస్తా అన్నాడు, ఏమిస్తా అన్నాడు, ఏ పరిస్థితుల్లో చెప్పాడని మనం గ్రహించాలా. ఆ పరిస్థితులు ఆలోచిస్తూ ప్రవ్వా ఏంటి నాయనా, నా బహుమానం అత్యధికం చేస్తానన్నావు, భయపడొద్దు అని అన్నావు, కేడమై ఉంటానన్నావు, ఏంటని చెప్పి ఆ వాగ్దానాన్ని చూస్తూ ఉంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నాకు సంతానం లేదు నాయనా, ఎన్ని ఆస్తి ఉండి నాకెందుకు, దేవుడు అంటాడు అబ్రహాముతో, అబ్రహం నీకు ఆస్తిని అధికముగా ఇస్తా, నీ సంతానాన్ని ఇసుకరైన వల్ల ఆశీర్వదిస్తానంటే అబ్రహం అంటాడు ఇవన్నీ నాకెందుకు, నాకు సంతానం లేదని ఏడుస్తుంటే అభివృద్ధి పరుస్తా అంటే ఏంటనంటే దేవుడు అప్పుడు అంటాడు ఇదిగో నీకున్న బహుమానాన్ని నేను అత్యధికము చేస్తా అబ్రహం, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు, నేను అత్యధికం చేస్తాను అని అబ్రహాముకు సంతానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నమ్మండి, దేవుని చిత్తంలో దేవుడు మాకు చూపించిన దాన్ని బట్టి నేను వివాహం చేసుకున్నా. వివాహం చేసుకున్న తర్వాత తను కొంచెం వెయిట్ ఉంటుంది, కొంచెం బొద్దుగా ఉంటుంది అన్నమాట. సరే అని చెప్పి చాలాసార్లు అందరూ ఏమనుకుంటున్నారనంటే ఇదిగో వీళ్ళకి వివాహమై సంవత్సరం అయింది, పిల్లలు పుట్టలేదు ఏంటి, అందరూ అడిగే మాట. నాకు అమెరికా నుంచి ఫోన్ చేసినా, ఎక్కడి నుంచి ఫోన్ చేసినా, తమ్ముడా ఎప్పుడు శుభవారం చెబుతావు, ఇదే మాట. నాకు ఎప్పుడు ఫోన్ ఎత్తాలన్నా చికాకు పుట్టేది. అసలు నేను ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రవ్వా నీవు నాకు ఈ వాగ్దానం చేసావు కదా, మరి ఈ వాగ్దానం నెరవేర్పు నా జీవితంలో ఎప్పుడు చూడాలి నేను అని చెప్పి అంటూ ఉంటే, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉంది విజయలక్ష్మి అని, ఆమె దగ్గరికి ఒకరోజు వెళ్ళాం. నన్ను కూర్చోబెట్టింది, నన్ను కూర్చోబెట్టి చెప్తా ఉంది, ఇదిగో ఏమనుకోమాక నీ భార్య ఒక 20 కేజీలు తగ్గితే తప్ప ప్రెగ్నెన్సీ రాదు, నా మాట నమ్ము, ఇది తప్ప వేరే మార్గమే లేదు, 20 కేజీలు తప్పి తగ్గితే తప్ప ఈ అమ్మాయికి కడుపు రావటం, ప్రెగ్నెన్సీ రావటం అనేది ఇంపాసిబుల్, నేను రాసిస్తున్నాను నీకు అని ఒక 30-40 టాబ్లెట్లు రాసిచ్చింది. 30-40 టాబ్లెట్లు రాసిస్తే ఈ అమ్మాయి కూడా ఇద్దరు ఉన్నప్పుడే చెప్పిందామా, బా ఇంకా పాస్టర్మ్మ గారు ఈ సేవకురాలు ఏడ్చుకుంటూ వస్తాను నా దగ్గరికి, నేను ఏం చేయాలి నా పరిస్థితి, నేను దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాను కదండి అని ఏడ్చుకుంటూ వస్తూ ఉంటే, ఇదిగో ఇంటికి వెళ్ళాము, ఉపవాస దినాల్లో ఉన్న ఆ రోజు నేను ఇంటికి వెళ్ళగానే నా బైబుల్ తీయగానే నా బైబుల్ ఎప్పుడు నా వాగ్దానం పెట్టుకుంటాను నేను, ఆ వాగ్దానం చూడగానే ఇది కనిపించింది నాకు, నీ బహుమానం అత్యధికం చేస్తాను నేను అని నాకు వాగ్దానం చేసావు, నా పరిస్థితులేమో ఇది జరగదని చెప్తున్నాయి, డాక్టర్లేమో ఇది అవ్వదని చెప్తున్నారు కదా ప్రవ్వా, ఏంటి పరిస్థితి, ఇలా చెప్పేవేంటి అని చెప్పి ప్రార్థన చేస్తా. ఆ రోజు దేవుని దగ్గర కూర్చొని ఒక మాట అడిగా, ఇదిగో నా పరిస్థితులు ఇది జరగవని చెప్తున్నా, డాక్టర్లు ఇది జరగవని చెప్తున్నా, నీ వాగ్దానము నెరవేర్పు చూడటానికి నా జీవితంలో ఈ కార్యము నువ్వు చేయగలవు, హల్లెలూయా, ఇదిగో నీవు ఇది చేయగలవు నా జీవితంలో, డాక్టర్ల మాట ఎందుకు నాకు నువ్వు చెప్పావు కదా మాట అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే, మీరు నమ్మండి కరెక్ట్గా 10 డేస్ తర్వాత అమ్మాయికి ఏదో బాగా నీరసమైపోతూ ఉంది, ఏదో నీరసమైపోతూ ఉంది అమ్మాయికి, బాగా ఆకలేస్తుంది అంటుంది, ఏంటి పరిస్థితి అర్థం కాలేదు నాకు. ఒక దైవజనుడికి ఫోన్ చేస్తే ఇలా ఉంది ప్రేయర్ చేయండి అని ప్రేయర్ చేసాడు బాగానే ఉంది, తర్వాత నాకు ఎందుకో అనుమానం వచ్చి నేను వెళ్ళి టెస్ట్ చేసే కిట్ తీసుకొని వస్తా, దేవుడు ఇది ఎందుకో నీకు ఇది చివరి కిట్ అంటున్నాడు నేను తీసుకొని వస్తా అని చెప్పి తీసుకొని వచ్చా. తీసుకొని వచ్చి ఇచ్చా. ఆ రోజు అమ్మాయి చూసుకోలే, చూసుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన ఆ రోజు రాత్రి 2:30 నాకు ఫోన్ వస్తుంది, ఆడు నేను పడుకొని ఉన్నాం, 2:30 10 ఒక 30 సార్లు ఫోన్ వచ్చింది నాకు. నాకు టెన్షన్ అయిపోయింది, ఓరే నాయన రాత్రి 3 30 సార్లు ఫోన్ వచ్చింది ఏంటని చెప్పి లేచి ఫోన్ ఎత్తగానే వాళ్ళ కుటుంబము వాళ్ళందరూ కూడా బాగుమని ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేశారు. ఏంటో తెలుసా అయ్యా, ఇదిగో నా కుమార్తె ఇదిగో గర్భవతి అయిందని చెప్తున్నాడు వాళ్ళ తండ్రి, హల్లెలూయా, ఇదిగో వాళ్ళ మామ వాళ్ళందరూ వచ్చి ఇదిగో మా చెల్లి గర్భవతి అయిందయ్యా, ఇదిగో ఇది ప్రెగ్నెంట్గా ఉందయ్యా అని చెప్పి అందరూ చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటో తెలుసా, నా దేవుడు నాకు కాదు తెలియపరచాలనుకున్నది, ఆ ప్రజలకు తెలియపరచాలనుకున్నాడు. హల్లెలూయా, నేను ఈ కుమారునికి ఈ సేవకునికి చేసిన వాగ్దానము ఇదిగో వీరి జీవితాల్లో వీరి కళ్ళ ఎదుట నేను చూపించాలనుకున్నా, అందుకే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. వారందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు, అయ్యా మా మొదటి అమ్మాయికి 11 సంవత్సరాలు పట్టింది అయ్యా పిల్లలు పుట్టడానికి, 11 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు, మా 2వ అమ్మాయికి 3 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు, ఈ అమ్మాయి పరిస్థితి కూడా ఎలా అయిపోతుందేమో, వాళ్ళిద్దరు సన్నగానే ఉంటారు, ఈ అమ్మాయితో కొంచెం లావు ఉంది, ఎట్లా అని భయపడ్డాం మేము,
కానీ దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. వారి నోట నుంచే సేవకునికి దేవుడు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు చూపించాడు. హల్లెలూయా హల్లెలూయా. నా పరిస్థితులు ఏం చెప్తున్నాయి, డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఇది జరగదురా బాబు నా మాటను, నువ్వు బాధపడమాక, ఒక 20 కేజీలు తగ్గదు నీ కార్యం జరగదు అని చెప్తూ ఉంటే నా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ శరీరం అలాగే ఉంటుంది, ఈ ఆరోగ్యం అలాగే ఉంటుంది, ఈ దేహం అలాగే ఉంటుంది, అయినా నేను కార్యం చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. నేను గనక మీరు ఇంకా నమ్మండి, మీరు ఇప్పుడైనా మా ఇంటికి వచ్చి చూపెడతా, ఆమె ఇచ్చిన ట్యాబ్లెట్లు అన్నీ ఇలాగే ఉన్నాయి, కట్టగట్టి పక్కన పడేశా. ఎందుకో తెలుసా, ఆ రోజు నేను దేవునితో చెప్పా, ఈ ట్యాబ్లెట్ ఒక్కటి వేసుకున్నా, ఈ ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల వచ్చిందంటారు ప్రభువా, ఈ డాక్టర్ వల్ల వచ్చిందంటారు నాయన, నాకెందుకు ఇదంతా, నువ్వు చెప్పావు గనక నీ వల్ల జరిగిందని చెప్పడానికి ఇది నేను వేను అని పక్కన పడేసాము. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దాన్ని చూసినప్పుడల్లా నాకు ఏదైనా బాధ కలిగి కొన్ని విషయాల్లో అపనమ్మకం వస్తున్నా, అదిగో దాన్ని చూసుకుంటూ ఉంటా. అవి ఒక్కటి కూడా వేసుకోలేదంటే ఈ పరిస్థితిని కూడా దేవుడు దాటిస్తాడు, ఈ పరిస్థితుల్లో కూడా నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు, ఈ పరిస్థితుల్లో కూడా ఆయన చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ, ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నీ పరిస్థితులు ఏం చెప్తున్నాయో పట్టించుకోమాక, నీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏం చెప్తున్నారో పట్టించుకోమాక, నీ దేవుడు నీకు ఏం వాగ్దానం చేశాడో దాన్ని మాత్రం నువ్వు పట్టుకునగలిగితే నా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా హల్లెలూయా. నీ అవిశ్వాసము అనే ఈ పొర తెరచిపోతే, ఈ అవిశ్వాసము అనే ఈ పొర తొలగిపోతే నీ కళ్ళ ముందున్న సమృద్ధి నీకు కనిపిస్తుంది, నీ కళ్ళ ముందున్న ఈ ఆశీర్వాదం నీ జీవితంలో కనిపించేటట్లు నా దేవుడు చేస్తాడు. హాగర్ జీవితంలో అదే జరిగింది. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను నేను. ఎలీషా ప్రవక్త ఒక ప్రాంతంలో ఒక దేశానికి ఆయన రక్షకునిగా ఉన్నాడు. ఇజ్రాయిల్ ప్రజల పక్షాన ఆయన ఎప్పుడూ కూడా ఇదిగో వాళ్ళ పక్షాన ప్రార్థిస్తూ వాళ్ళకి సహాయం చేస్తున్నాడు ఎలీషా ప్రవక్త. ఇజ్రాయిల్ ప్రజలు దినదినము అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడుతుంటే సిరియా రాజు అనుకుంటాడు, వీళ్ళు దినదినము అభివృద్ధి చెందుతున్నారు కదా, ఇదిగో ఇజ్రాయిల్ ప్రజల మీద నేను యుద్ధం చేసి వారిని నాశనం చేయాలని, ఇజ్రాయిల్ ప్రజల మీద లేనిపోయిన ఆలోచనలన్నీ పన్ని వాళ్ళ నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్న సమయంలో ఆయన ఇక్కడ వీళ్ళు నాశనం చేద్దామని అంటే వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఇక్కడ ఒక వచ్చేస్తే వాళ్ళు ఇది వచ్చే లోపల వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకరోజు సిరియరాజుకి బాగా అనుమానం వచ్చి, అరే నేను ఎన్ని ఆలోచనలు పన్నినా సరే వీళ్ళు తప్పించుకుంటున్నారంటే ఇదిగో నాలోనే ఎవడో ఉన్నాడు, మన సైన్యంలోనే ఎవరో వీళ్ళకి సమాచారం అందిస్తూ ఉన్నారో, అందుకని అంత సమాచారం మొత్తం సైనికులందరూ నిలబెట్టి ఇదిగో మనలో ఎవరు ఇజ్రాయిల్ ప్రజలకి సమాచారం ఇస్తున్నారో చెప్పండి, ఎవడు మోసగాడు ఉన్నాడు మనలో చెప్పండి అని అంటే ఇదిగో అందులో ఒక వ్యక్తి వచ్చాడు, ఒక సైనికుడు బయటకు వచ్చి ఒక సేవకుడు వచ్చి అంటాడు, రాజా ఇదిగో మనలో ఎవ్వరు లేరు కానీ ఇజ్రాయిల్ ప్రజల తరపున ఎలీషా అనే ప్రవక్త కథను ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇజ్రాయిల్ తరపున ఒక ప్రవక్త ఉన్నాడు. మనలో ఎవడు చెప్పాల్సిన అవసరంలే, నీ మనసులో ఆ ఆలోచన వచ్చిన వెంటనే దేవుడు అతనికి జ్ఞాపకం చేస్తాడు, అతను వెళ్ళి ఆయన ప్రజలకి చెప్తే వాళ్ళు తప్పించబడుతున్నారు. చాలాసార్లు నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే మన దేవుని శక్తి మనకు తెలియదు. మన దేవుని శక్తి, మనము 24 గంటలు ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి దేవుని దగ్గర స్తుతించే మనకి మన దేవుని శక్తి తెలియదు, కానీ దేవుని ఎరగని ప్రజలకు తెలుస్తుంది. ఒకరోజు నేను మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉన్నా, ఇలాగే తెల షర్ట్ వేసుకుని బైబిల్ పట్టుకుని ఉండగానే బాగా బొట్లు పెట్టుకున్నాడు ఒక ఆయన, వచ్చి, అయ్యా మీరు ఇప్పటిదాకా వాక్యం విన్నాం బాగా చెప్పారయ్యా అని అంటే, సరే సంతోషపండి అన్న. ఆయన నా దగ్గరికి వచ్చి మోకరించాడు, ఏమైందయ్యా అన్న, అయ్యా ఇదిగో నాకు బాగా తలనొప్పి వస్తుంది అయ్యా, ఎందుకు వస్తుందో తెలియట్లే, నువ్వు ప్రార్థన చెయ్యి. నేను ప్రార్థన చేయమంటున్నాడు ఏంటి అని అడిగితే, ఈయన బొట్లు పెట్టుకున్నాడు ఏంటి అని అంటే ఆ వ్యక్తి చెప్తాడు ఏంటో తెలుసా, ఇదిగో యేసు ప్రభువు స్వస్థత పరుస్తాడంటగా, మా ఊర్లో చాలామంది చెప్పారు నాకు, ఆయన శక్తి కలిగిన దేవుడయ్యా, నువ్వు ప్రార్థన చేయి నాకు పోతుంది అని చెప్పి ఆ ముసలాయన ఆ బొట్లు పెట్టుకుని అంత హిందువులాగా ఉన్నతను ప్రార్థన చేయించుకుంటున్నాడు. ఆయన వెళ్ళిపోగానే బాగా తెల్ల షర్ట్ వేసుకుని ఒకడు వచ్చి అంటున్నాడు, పాస్టర్ గారు ఈ ట్యాబ్లెట్కి ప్రార్థన చేయండి, ఇది వేసుకోగానే తగ్గిపోవాలాక, ఈ 3 షీట్లు వాడా, ఇది 4వ షీటు, ఇది వేసుకున్నాయినా నాకు తగ్గాల అని చెప్పి ట్యాబ్లెట్లకు ప్రార్థన చేయించుకున్నాను. దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోవాలని ఆయన ఆశ ఆలోచిస్తూ ఉంటే, ఆయన ఆశపడుతూ ఉంటే, దేవుని వాగ్దానాలు మన పక్షముగా ఉంటే, దేవుడిని ఎరిగిన ప్రజలుగా మనకు తెలియదు ఆయన శక్తి. అదిగో శత్రు రాజ్యంలో ఉన్న సేవకుడు వచ్చి ఆ రాజుతో చెప్తున్నాడు, రాజా మన దగ్గర ఎవడు ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళతోనే ఒక అతను ఉన్నాడు, దేవుని ప్రవక్త ఉన్నాడు, దేవుని ఎరిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి దేవుడు తెలియపరిస్తే
ఆ వ్యక్తికి అన్నీ వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు తప్పించబడుతున్నారు అని చెప్పగానే ఇదిగో ఆ రాజు అంటాడు ఎలాగైనా ఆ సేవకుడిని మనం నాశనం చేయాలా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి పొద్దున అయ్యేసరికల్లా ఆ ఎలీషియ ప్రవక్త ఆ కోట చుట్టూ మొత్తము సైన్యమంతా ఇలా కంచి వేసున్నారు అన్నమాట అందరూ ఇలా రౌండ్ అప్ చేసేసున్నారు ఎలీషియ ప్రవక్త పొద్దున్నే వచ్చాడు తెల్లవారగానే లేచి చూడగానే చుట్టూ ఉన్న ఆ సైన్యం కనిపిస్తూ ఉంది ఆయనకి ఆ విను వెంటనే అతని సేవకుడు ఒక అతను వచ్చి చూసి ఎలీషియ భయపడట్లా ఎలీషియ యొక్క పనివాడు భయపడుతున్నాడు చదువుతాం అన్నమాట రెండో రాజుల గ్రంథం 6:15 రెండవ రాజులు దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటకు వచ్చినప్పుడు పట్టణము చుట్టుకొని ఉండట కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనమి ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పాను హల్లెలూయా హల్లెలూయా చాలాసార్లు మన జీవితాల్లో అవిశ్వాసము అనే ఈ పొర కాకుండా ఇంకొక పొర ఉంటుంది ఏంటో తెలుసా భయం నీ కళ్ళ ముందు ఏ పరిస్థితి వచ్చినా నీకు భయం వేసేస్తుంది నీకు ఏది నీవు చేయలేకపోతున్నా నీకు నీ హృదయంలో భయం కలుగుతుంది నీకు ఏ చిన్న నొప్పి వచ్చినా భయం కలుగుతుంది అమ్మో ఇది దానివల్ల వచ్చిందేమో ఇది అందుకు వచ్చిందేమో ఇది అదయ్యి ఉంటుందని నీ కళ్ళ ముందు ఉన్న పరిస్థితులను చూసుకొని భయపడుతూ ఉంటావు అది కాదని నీకు తెలీదు అది నీకు ప్రూవ్ కాలే ఇంకా ఆ నొప్పి చూసుకొని ఆహా ఇది అందుకే వచ్చి ఉంటుంది అర్జెంటుకి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి అని ఏ పరిస్థితి వచ్చినా మన జీవితంలో భయము అవిశ్వాసము తర్వాత ఈరోజు క్రైస్తవుల్ని నాశన దిశకు తీసుకుని వెళుతుంది ఏంటో తెలుసా భయము కలుగుతున్నది ఎందుకో చెప్పనా భయం ఎప్పుడు వస్తుందో తెలుసా మన జీవితాల్లో మొదటిది దేవుని ఆజ్ఞలు మనం మితిమీరినప్పుడు అందుకనే దేవుడు ఆదాము అవ్వాలని చేసి బాబు ఈ ఏదైనా మనంలో మీ ఇష్టం వచ్చినట్టు ఉండరా బాబు అని అంటే చక్కగా ఉన్నారు కొన్ని రోజుల తర్వాత దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావు అనగానే భయంతో వెళ్ళిపోయి చెట్లు వెనక దాక్కున్నాడు భయం ఎందుకు వచ్చింది దేవుని యొక్క మాటను వినకపోవటం వలన దేవుడు చెప్పినది కాక దేవుడు వద్దన పనులు చేసి దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయటం ద్వారా భయపడిపోయి దేవునికి కనిపించకుండా దాక్కుంటున్నాడు ఈరోజు క్రైస్తవుల జీవితాల్లో ఈ భయము అనే పొరగలిగి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏ పరిస్థితి వచ్చినా సరే ఇదిగో అమ్మో ఇంత ఇది నేను దాటలేనేమో ఇదిగో రేపు నా ఇంటికి వచ్చేస్తారు 1వ తారీఖు వచ్చేస్తుంది 5వ తారీఖు వచ్చేస్తుందని భయముతో బ్రతికే ఈ జీవితంలో నడిపించబడుతూ ఉన్నంత కాలము ఇదిగో నేను చెప్తున్నానమ్మా నీ కనులుకున్న ఈ భయము అనే తీర తొలగనంత వరకు నీ కళ్ళ ముందు దేవుడు చేసే కార్యాన్ని నీవు చూడలేవు ఇక్కడ ఎలీషియా భయపడట్లా ఎలీషియా అంటున్నాడు ప్రభువా ఇదిగో నీవు ఆ దాసునితో అంటున్నాడు భయపడమాక భయపడకరా నాయన అడొచ్చు అయ్యో వీళ్ళందరూ మనల్ని ఈరోజు నాశనం చేసేస్తారని అంటే ఎలీషియా అంటున్నాడు భయపడకు ఈరోజు నా దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా భయపడవద్దు ఈరోజు నువ్వు ఏ విషయాల గురించి ఆలోచిస్తూ భయము కలిగి జీవిస్తున్నావో ఏ విషయాలని ఆలోచించుకుంటూ రేపు ఏమవుతుందో ఏంటో పరిస్థితిని ఆలోచిస్తూ భయము కలిగి జీవిస్తున్నావేమో ఈరోజు అదిగో ఆ దాసునితో చెప్పిన దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు నీ పరిస్థితులను చూసుకొని నీవు భయపడనవసరం లేదు హల్లెలూయ ఈరోజు మన జీవితాల్లో ఏ పాపము ద్వారా ఈ భయం అనేది మన జీవితాల్లోకి వచ్చిందో ఏ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం ద్వారా ఈ పాపం అనే భయం మన జీవితాల్లో వచ్చేసి ఏ కార్యము ఏ అపాయం మన కళ్ళ ముందున్నా ఏ ఇబ్బంది మన కళ్ళ ముందున్నా ఆ భయం అనే ద్వారా నడిపించబడుతున్నారేమో దీన్ని నేను దాటలేననే పరిస్థితుల్లో నడిపించబడుతున్నారేమో నా దేవుడు చెప్తున్న మాట నీ కనులకు ఉన్న ఈ భయము అనే తెర చినిగిపోకపోతే నీ కనుల ముందున్న శత్రువే నీకు కనపడతాడు నీ కళ్ళ ముందున్న ఇబ్బందులే నీకు కనపడతాయి నీ కళ్ళ ముందున్న పరిస్థితులే నీకు కనపడతాయి నీ కళ్ళ ముందున్న ఇబ్బందులు చూసుకొని భయపడుతూ ఉంటావు తప్ప ఇదిగో నీ కళ్ళ ముందున్న శత్రువుకు పైగా ఉన్న నన్ను నీవు జ్ఞాపకం చేసుకోనలేవు అక్కడ మాట చదవండి అమ్మా తర్వాత ఏముందో చూడండి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కనులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవ చేసాను గనుక వాడు ఎలీషియా చుట్టూ పర్వతముల అగ్ని గుర్రముల చేత రథముల చేతను
నిండి ఉండట చూచెను. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటిదాకా ఈ భయం అనే కళ్ళు కప్పిపేసి ఈ పొర కప్పివేసి ఉన్నంత వరకు ఆయన చుట్టూ ఉన్న శత్రువులు కనపడుతున్నారు ఆయనకి. ఆయన ఆయన కమ్మివేసిన ఈ సైన్యం కనపడుతుంది, కానీ ఎప్పుడైతే ఆ పొర చినిగిపోయిందో, ఆ భయము అనేది ఎప్పుడైతే ఆ వ్యక్తి నుంచి వెళ్ళిపోయిందో, ఆ దేవుడు ఆ తెరను తీసివేశాడో, విని వెంట కనిపిస్తుంది ఏంటో తెలుసా, ఆ శత్రువులకు పైగా ఉన్న దేవుని యొక్క అగ్నిరథాలు ఆయన కనిపిస్తున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ ఇదిగో, నీ జీవితంలో పాపము ద్వారా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయుటు ద్వారా నీ కనులకు నీ హృదయానికి భయం అనే తెర పట్టేసుకుందేమో. ఆ భయం అనే తెర ద్వారా నీవు దాని ద్వారా చూస్తున్నప్పుడు కేవలం నీ కళ్ళ ముందున్న శత్రువే కనపడతాడు. నీవు ఎప్పుడైతే ఆ భయము అనే తెరను గనక, ఆ పాపము అనే తెరను గనక నీ విడిపించుకోనగలుగుతావో, ఇప్పటి నుంచి నీ కళ్ళ ముందున్న ఈ పరిస్థితి కనపడదు. ఈ పరిస్థితి నుంచి నిన్ను విడిపించగలిగే దేవుడు కనిపిస్తాడు. హల్లెలూయా. ఆ పరిస్థితుల నుంచి నిన్ను విడిపించగలిగి దేవుడు నీకు కనిపించాను ఏం చేస్తాడో తెలుసా, ఇదిగో ఆ పరిస్థితుల్లో నీకన్నా ముందుగా నేను ఉన్నాను గనక, ఇదిగో నీ మీద నీ ముందున్న శత్రులపైన నీకు విజయాన్ని ఇస్తా, నీ ఉన్న ఈ పరిస్థితుల నుంచి నేను విడుదల కలిగిస్తానని, ఇదిగో ఎలాగైతే ఈ పనివానికి ఆ అగ్నిరథాలు కనిపించేటట్లు చేసి ఆ శత్రులు నాశనం చేశాడో, ఈరోజు నీ కళ్ళ ముందు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా సరే, ఇదిగో ఏ పాపము ద్వారా ఈ భయము నీ జీవితంలో ఉందో దేవునితో సూటిగా మాట్లాడుతున్న మాట. దేవుడు చెయ్యొద్దు అన్న పని ఏది వెనక్కి వెళ్ళి ఆ పనులన్నీ చేస్తూ నీవు నాశనకరంగా నడిపించబడుతున్న నీ జీవితంలో మనశ్శాంతి లేక భయము ద్వారా నడిపించబడుతున్నావు నాకు తెలియదు, కానీ ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, నీ కనుల ముందున్న ఈ అవిశ్వాసం అనే తెర నీవు తీసివేసుకోనగలిగితే, నీ కనుల ముందున్న ఈ పాపము తెర, ఈ పాపం ద్వారా వచ్చిన ఈ భయము అనే తెర నీవు తీసివేసుకోనగలిగితే, ఇదిగో ఇప్పటిదాకా నీ కళ్ళ ముందు నీ కుటుంబంలో ఏదో లేదు, ఏదో అసమాధానమో, ఏదో అసమృద్ధి ఉందని బాధపడుతున్నావు కదా, ఆ తెర చినిగిపోగానే నీ కాళ్ళ ముందే దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన జీవజల నది కనిపించబోతా ఉంది. హల్లెలూయా. ఇదిగో నీ కళ్ళ ముందు నీ శత్రువు కనపడుతున్నాడు కదా, నీ కళ్ళ ముందు ఆ శత్రువే కనిపిస్తూ నిన్ను నాశనం అయిపోతానేమో, ఈ పరిస్థితి నిన్ను దాటలేమో, వీరి ముందు నేను సిగ్గుపడవలసి వస్తుందేమని బాధపడుతూ ఉన్నావు కదా, ఈ భయం అనే తెర, ఈ పాపం అనే తెర నీ జీవితంలో తొలగిపోతే గనక, ఇదిగో నీ కళ్ళ ముందున్న శత్రువు కాదు, నీ శత్రువుకు పైగా ఉన్న నా దేవుడు ఈరోజు నీకు కనపడబోతా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒక నిమిషం కళ్ళు మూసుకోనండి. దేవునితో ఈ మాటలు చెప్దాం. ప్రభువా, నీ వాగ్దానాలు మరచిపోయి ఈ అవిశ్వాసము అనే తెర ద్వారా నేను నడిపించబడుతున్నానేమో, అందుకనే నా కన్నీరు నీ దగ్గరికి చేరట్లేదేమో ప్రభువా, అందుకనే ఈ కన్నీళ్ళు నా దగ్గరే తిరిగి నా దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయేమో, ఈ అవిశ్వాసము అనే తెర నా వాగ్దానాలు మర్చిపోయానేమో, నీవు చేసిన ఎన్నో వాగ్దానాలు మర్చిపోయాను, నువ్వు నాతో చెప్పావు నేను భయపడి నీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను నడిపిస్తాను, నీ పక్షంగా నేను యుద్ధము చేస్తాను, నీ కుటుంబ పరిస్థితుల్లో నేను నిలబడతానని ఎన్నోసార్లు వాగ్దానము చేసిన ఆ వాగ్దానాలను మర్చిపోయి నాకున్న లేమిని చూసుకొని నా పరిస్థితిని చూసుకొని అవిశ్వాసము అనే తెర నుంచి చూస్తున్నానేమో ప్రభువా. ఆనాడు ఆగరు కనులు తెరిచిన వాడు ఈరోజు నీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. ఆగరు కనులు తెరిచిన వాడు నీతో మాట్లాడుతున్నాడు, లేచి నీవు వదిలిపెట్టి నా వాగ్దానాలు మరలా పట్టుకో, నీవు మరచిపోయి నా దేవుని మాటలు మరలా తీసుకొనగలిగితే నీ కనుల ముందు ఉన్న ఆశీర్వాదము ఇదిగో ఈరోజు నువ్వు అనిపించబోతా ఉన్నావు. దేవుని కోసం ఏర్పాటు చేసిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఏ శత్రువును చూసుకొని భయపడుతున్నావో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు చూసుకొని భయపడుతున్నావో, ఆ ప్రతి పరిస్థితిని నా దేవుడు తొలగించాలని ఆశపడుతున్నాడు. ఏ పాపము ద్వారా ఈ భయం వచ్చిందో నీకు, ఏ దేవునికి వ్యతిరేకమైన కార్యము చేయటం ద్వారా ఈ భయం నీకు పట్టుకుందో, దేవుని దగ్గరికి రాలేకపోతున్నావేమో, ప్రభువా నన్ను నేను అదుపు చేసుకొనలేక, నా మనస్సుకు నేను సర్ది చెప్పుకొనలేక పదే పదే ఈ పాపములో పడిపోతున్నాను ప్రభువా, నీకు వ్యతిరేకమైన పని చేస్తూ ఉన్నా, ఇదిగో ఈ యొక్క భయము ఈ పాపము ద్వారానే వచ్చింది నాకు, ఈ భయమును నా జీవితంలో తొలగించు అని ఈరోజు నీ దేవుని దగ్గర నీ పాపం గురించి ప్రత్యేకపడగలిగితే నా దేవుడు నీ కళ్ళకున్న ఈ భయం అనే తెరను తొలగించి నీ కనులు తెరవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పటిదాకా శత్రులు కనిపిస్తున్నారేమో, సిగ్గుపరచబడతావు అనే పరిస్థితులు కనపడుతున్నాయేమో, ఇప్పటి నుంచి నీ సమస్యకి పైగా ఉన్న నీ దేవుడిని కనిపించబోతా ఉన్నాడు. నీ సమస్యను తీర్చే దేవుడు నీకు కనిపిస్తాడమ్మా, నీ అప్పును తీర్చే దేవుడు, నీ అనారోగ్యాన్ని తీర్చే దేవుడు, నీ కుటుంబంలో నెమ్మదిని కలిగించే దేవుడు నీ కళ్ళ ముందు కనిపించబోతా ఉన్నాడు. ఏ అవిశ్వాసమైన తెర అయితే నీ కళ్ళ ముందు ఉందో దాన్ని ఈరోజు తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తే నా దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకునండి. అందరూ దేవునితో ప్రభువా ఈ తెరలు మీరు తొలగించండి అని దేవునితో పలకండి.
పరిశుద్ధ నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా కనులను ఏ ధరలు అడ్డుకొని నీ కార్యాలు చూడకుండా చేస్తున్నాయి మాకు తెలీదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ అవిశ్వాసము అనే తెర ఈ రోజుతో చినిగిపోవునుగాక. ఈరోజు ఈ అవిశ్వాసము అనే తెర మా జీవితాల నుంచి వెళ్ళిపోయి ఇదిగో నీవు మా కోసం ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలు మా ముందుంచిన సమృద్ధి మేము పొందుకునేలాగా మమ్మల్ని మార్చండి. ఏ పాపం అనే తెర, ఏ భయం అనే తెర మమ్మల్ని పట్టివేసి ఉందో వాటన్నిటి నుంచి విడుదల కలిగించి నీవు మా ముందుగా నిలబడ్డావని మాకు ధైర్యమై మా వాగ్దానాలు మేము స్వతంత్రించుకునే రీతిలో మా జీవితాలు మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.